टीवी 999 न्यूज़ की स्वागतम नेनु विजिता कार्यक्रम में नल्गोंडा यादाद्रि भुवनगिरी जडपी चेयरमैन बंडा नरेंदर रेड्डी नल्गोंडा बीआरएस अभ्यर्थी कंचर्ल भूपाल रेड्डी कंचर्ल कृष्णा रेड्डी गुत्ता अमित रेड्डी वेलिमिनेटी संदीप रेड्डी चेरुकु सुधाकर् दूडिमेट्ल बालराजु प्रसन्नराजु शेपूरी रवींदर पल्लपु बुद्धुडु जडपीटीसी सुंकरी धनम्म एंपीपी कोलनु सुनीता जनपल श्रीनु विविध ग्रामाल सर्पंचुलु एंपीटीसीलु बीआरएस नायकुलु पाल्गोन्नारु ఇంతేనా మీ చిట్యాల దమ్మదకి ఇంతేనా జై తెలంగాణ అక్కడున్న మా ఆడబిడ్డలని పిడికిళ్ళు లేవాలా జై తెలంగాణ ఎందుకు లేపుతలేనని చూస్తలేను కారు గుర్తుకే కారు గుర్తుకే ఆ మిద్ద మీద వాళ్ళకి ఏమైందా కారు గుర్తుకే థ్యాంక్ యూ గౌరవనీయులు సోదరులు మీ అందరి అభిమాన నాయకుడు నకరేకల్ నియోజకవర్గానికి తిరిగి మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి అభిమానంతో 3 తారీఖు నాడు డిసెంబర్ మీ అందరి ప్రేమతో తిరిగి కాబోయే ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారికి గౌరవనీయులు పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు అదే విధంగా మరి రాజ్యసభ సభ్యులు మడుగుల లింగయ్య యాదవ్ గారికి గౌరవనీయులు పెద్దలు అన్న డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న గారికి గౌరవనీయులు వేదికపై ఉన్న సోదరులు నల్గొండ శాసనసభ్యులు ఈ మండల వాసవ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారికి సోదరులు కంచర్ల కృష్ణారెడ్డి గారికి మరొక తమ్ముడు ఈ మండల ముద్దుబిడ్డ గుత్తా అమిత్ రెడ్డి గారికి అదే విధంగా మా సోదరుడు దూరివేట్ల బాలరాజ్ గారికి వేదిక పైన ఇంకా మా సోదరుడు జెడ్పీ చైర్మన్ గారు అన్న ఇదే మండలం నుంచి ఇదే మండలం పక్క మండలం నాగర్కట్పల్లి పక్క మండలం ఎంపీ జెడ్పీటీసీ గారు అన్న జిల్లా పరిషత్ చైర్మన్ గారు నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ గారు అన్న బండా నరేందర్ రెడ్డి గారు స్థానిక జిల్లా పరిషత్ చైర్మన్ సోదరుడు ఎలిమినేటి మాధవ రెడ్డి గారి వారసుడు మా తమ్ముడు ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు వేదిక పైన ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు ఎవలెవల పేర్లు నేను చెప్పలేదో వాళ్ళు మనసులని తిట్టుకోవాలి బయటికి తిట్టుకోవద్దని చెప్పి కోరుతూ వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు దుమ్ము రేపి ఈరోజు ఇది ఎన్నికల ప్రచార సభ కాదు లింగన్న విజయోత్సవ సభ అన్నట్టుగా బ్రహ్మాండమైన స్వాగతం పలికిన అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు ఇవాల చిరుమర్తి లింగయ్య గారి ఎన్నికల ప్రచార సభలో భాగంగా డిసెంబర్ 3 తారీఖు నాడు తిరిగి ముచ్చటగా మూడవసారి కేసీఆర్ గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అనే ఒక ఆలోచనతో చిట్యాలలో ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా ఎన్నికలు రాగానే ఎలక్షన్లు రాగానే అందరూ వస్తారు అందరూ ఓట్లు అడుగుతారు నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరేది ఒకటే ఎలక్షన్లు రాగానే ఆగం కావద్దు ఎలక్షన్లు రాగానే కన్ఫ్యూజ్ కావద్దు ఎలక్షన్లు రాగానే గందరగోళం పడద్దు ఎందుకు అంటే సంక్రాంతికి గంగిరెద్దులలో వచ్చినట్టు మళ్ళా నిన్న మూడు దాకా జనంలో లేని కాంగ్రెస్ వాళ్ళు జనంలో లేని బీజేపీ వాళ్ళు మళ్ళొకసారి ఇంటింటికి వస్తున్నారు వచ్చి అక్క అంటారు బావా అంటారు బామ్మర్రి అంటారు అల్లుడు అంటారు చిచ్చ అంటారు కొత్త కొత్త వార్తలు కలుపుతారు ఒక్కసారి దయచేసి ఏం జరిగింది 9.5 ఏళ్లలో తెలంగాణ వచ్చినాక అంతకు మునుపు ఎట్లుండే ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను ఇదే నకరేకల్ నియోజకవర్గంలో రామన్నపేటలో కావచ్చు చిట్యాలలో కావచ్చు మన పెదకాపర్తి కావచ్చు ఇంకో ఊరు కావచ్చు ఇంకో ఊరు కావచ్చు ఎక్కడన్నా ఇది వరకు 10 ఏళ్ల కిందట తెలంగాణ రాకముందు ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకమునుపు కరెంటు సంగతి ఎట్లుండే ఒకసారి యాద్ చేసుకోండి ఆనాడు ఏదన్నా ఒక ఊళ్ళే ఎవరన్నా ఒక పెద్ద మనిషి చచ్చిపోతే మన కులపాయనో సుట్టపాయనో లేదా ఊళ్ళే పెద్ద మనిషినో చచ్చిపోతే ఏంది పరిస్థితి అన్నాడు మనమే కదా కరెంటు వాళ్ళకు ఫోన్ చేసి
బతిమలాడుకునేది దండం పెట్టింది. ఆనాడు మనమే అడిగినాం, అన్నా పెద్ద మనిషి చచ్చిపోయిండు, మేము బాయికాడికి స్నానం చేయాలే, ఇప్పుడే అంత్యక్రియలకు పోతున్నాం, నీకు దండం పెడతాం, ఒక 20 నిమిషాలు కరెంటు అని ఆనాడు. కరెంటు వాళ్ళను బతిమలాడుకున్న రోజులు వాస్తవమైతే కాంగ్రెస్ వాళ్లకు సిగ్గొచ్చేటట్టు గట్టిగా సప్పట్లతో గట్టిగా సిగ్గొచ్చారని చెప్పండి. ఇవాళ నిజంగా కరెంటు మంచిగా కాలేదా? కాంగ్రెస్ వాళ్ళు నేను చూస్తున్నా బాగా టీవీలలో ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు, బాగా బలిసి కొట్టుకుంటున్నారు, పైసలు ఎక్కువైనాయి. కర్ణాటకకి వెళ్ళి